Sí, boludo. Dale, para los muchachos, dale ya. Dale. ఆప్యాయస్తుమేతుదేవస్తుమస్యోగ్రహాయ అగ్నింతరస్తంబవాహాయోరీపదీపదీపదీ సహస్రామన్ స్వాహౌరీపదీపదీపదీ క్షేత్రస్థిరాజయాసిపోషయ్వాసరోషేత్రపాదా బృహస్పతిమధ్యవాదిప్రతిమద్దనేషు విద్ధిపదాస్మాశ్రవణం బృహస్పతి ఓం బృహస్పతి అతిమద్భివాదిప్రతిమద్దనేషు బృహస్పతిధ్యానం ప్రథమం పురస్తాద్విశీమేన ఆహ్యాశ్వాహి మాయావో భద్రాదే పూషన్ నిహరాద్రస్వాహుగ్రహాయ శుక్రంతేహనీ ప్రజాపతేన్యోగాఘాని ప్రజా బూవ సీతారామాంజనేయ స్వామి దేవాలయము శ్రీ వైకుంఠధామము విద్యానగర్ యందు ఆలయ మొదటి వార్షిక బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని జ్యేష్ఠ శుద్ధ పంచమి స్వామివారి ఈనాటికి స్వామివారు ప్రతిష్టగా వేయించేసి ఉండి మన దేవాలయంలో స్వామి కొలువై ఉండి భక్తుల కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా వెలుగుతున్నటువంటి శ్రీ రామచంద్ర స్వామి వారి వార్షిక సంవత్సరం పూర్తయిన సందర్భంలో మొట్టమొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈనాడు శ్రీమాన్ శ్రీ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి మంగళాశాసనములతో స్వామివారి ఆలయంలో విశేషమైనటువంటి చతుర్వింశతి మహాకలశ స్థాపనము ఫలపంచామృత అభిషేకము
ఆ తదుపరి విశ్వక్సేనారాధన పుణ్యాహవాచన ప్రధాన కలశ స్థాపనతో కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసి రామచంద్రస్వామి వారికి హోమం కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. ఈ హోమ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. అలాగే ఈ చివరగా అవభృత స్థానంగా ప్రధాన కుంభ సంప్రోక్షణతో ఈనాటి ఈ కార్యక్రమం ముగుస్తుంది. మధ్యాహ్నం భాగవత తదియారాధనగా భక్తజనులందరికీ కూడా అన్నప్రసాద వితరణ ఆలయం పక్షాన చేయడం జరుగుతుంది. కావున 50 మంది భక్తాగ్రేసరులందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వారందరికీ కూడా ఆ రామచంద్రుడి యొక్క పరిపూర్ణమైనటువంటి మంగళాశాసనాలు ఉండాలని, అలాగే జగిత్యాల పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేయనదేమనగా మరొక విషయం, స్వామి అభిరమ భద్రాద్రిగా భద్రాచల రాముడిగా ఇక్కడ వేయించేసి ఉన్నాడు. అందరూ కూడా మీ మీ కోరికలన్నీ కూడా నెరవేరటం కోసమై స్వామిని దర్శించి తరించి స్వామి యొక్క కృపకు పాత్ర. ఈ దేవాలయం ప్రతిష్టా మహోత్సవం పురస్కరించుకొని సంవత్సరం పూర్తవుతుంది. అందుకే మొదటి వార్షిక బ్రహ్మోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయం శ్రీమాన్ శ్రీ నంబి వేణుగోపాలాచార్య గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి యొక్క మంగళాశాసనాలతో కరకమలములచే స్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు అత్యంత వైభవోపేతంగా దేవాలయంలో విశేషమైనటువంటి స్వామివారి కైంకర్యాలు, సేవా కైంకర్యాలు అనుదినము దేదీప్యమానంగా వైభవంగా జగిత్యాల పట్టణ ప్రాంతానికి తలమానికంగా విశేషంగా నిర్వహింపజేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా స్వామిని దర్శించి తరించి స్వామి కృపకు పాత్రులవుతారని ఆశిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.